శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలం జాడుపల్లి గ్రామంలో లేఅవుట్లు లేని స్థలాలు కొనుగోలు చేసి మోసపోయామని రాజనాల వెంకటరావు అనే బాధితుడు ఆవేదన చెందాడు. తన స్థలం ఎక్కడుందో తనకే తెలియదని తనను మోసం చేసిన వారిని శిక్షించాలని కోరారు. మేలియాపుట్టి మండలం జాడుపల్లి పంచాయతీ జాడుపల్లి పంచాయతీలో చేసినటువంటి లేఅవుట్స్కి జాడుపల్లి గ్రామ పంచాయతీ ఆమోదం ఎటువంటివి లేవు. అలాగే నాలా పన్ను కట్టి కన్వర్షన్ పొందవలసినటువంటి అనుమతులు కూడా లేవు. టౌన్ ప్లానింగ్ అధికారుల తాలూకు అనుమతులు కూడా లేవు. అలాగే ప్లాట్ విభజనలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 120 చదరపు మీటర్లు ఉండవలసినటువంటి స్థలానికి కనీసం 100 చదరపు గజాలు కూడాను లేవు. ఇకపోతే లేఅవుట్లో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సిస్టమ్స్ ఎటువంటి సిస్టమ్స్ కూడా లేవు. ఇకపోతే పాతపట్నం సబ్ రిజిస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ యొక్క లేఅవుట్స్ తాలూకా ప్లాట్ల అమ్మకాలు పరిశీలిస్తే పై విషయములు రుజువు అవుతాయి. కాకపోతే తాను కొనుగోలు చేసిన విస్తీర్ణానికి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలం కూడాను లేఅవుట్లుగా గుర్తించి అదే స్థలాన్ని లేఅవుట్లుగా గుర్తించి అమ్మడం కూడా జరిగింది. దాన్ని కూడా అధికారులకి ఎన్నిసార్లు వినవించుకున్నా పట్టించుకోవడం లేదు. ఇకపోతే లేఅవుట్లు వేసిన జనపరెడ్డి కన్నబాబును ఆర్థిక బలము అలాగే నాయకుల బలము ఉన్నందువలన గ్రామస్తులు ఎన్నిసార్లు అధికారులకి వినతి పత్రాలు వినవించుకున్నా తగినటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక్కడ ప్లాట్లు మేము కొన్నాము, కట్టుకోవడానికి మాకు పర్మిషన్ కూడా మాకు లేదు. ఎక్కడ ఉన్నదో మాకే ఆ ప్లాట్ తెలియడం లేదు. కొన్ని 10 సంవత్సరాలు అయ్యింది, మాకు అసలు ఇల్లు లేదు, వాకిలి లేదు. కట్టుకోవడానికి వస్తే మొన్న ఈఆర్ఓలు వాళ్ళు వచ్చారు, మీ ప్లాట్ ఎక్కడంటే మేము చూపెట్టలేకపోయాము. వాళ్ళు వాలంటీర్లు వాళ్ళు అందరూ వచ్చారు, ఏదో ఒకటి రాసుకొని వెళ్ళిపోయారు, నెంబరు నోటీస్ చేసుకొని ప్లాట్ నెంబరు. కానీ మాకెక్కడ అసలు మాకు తెలియదు. దగ్గరికి వెళ్తే మేము ఇల్లు కట్టుకుంటామని అంటే దానికి పర్మిషన్ కూడా లేదు. మేము దానికి ఇవ్వడానికి ఎటువంటి ఆధారాలు కూడా మాకు లేదు. మేము అబ్జెక్షన్స్ దానికి చేస్తాము అనేసి అంటున్నారు. ఇక్కడ మేము ఎటు తిరగలేము, ఎటు చేయలేము అనేసి ఆలోచించుకొని అలాగే కూకున్నాము అనేసి.